नमस्ते मैसेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस पोलीस शाख आध्वर्यंलో मेडिकल क्यांप ग्रामस्थुलकु पलु सूचनलु चेसिन सिरिसिल्ल एसपी धान्यं डब्बुलु चेल्लिंचाली जगित्याल जिल्लालो रैतुल धर्ना घनंगा ग्राम देवतलकु बोनालु कोनसागुतुन्न दशाब्दी वेडुकलु मार्केट्लो मृगशिर कार्ते संदडी चेपल कोनुगोलुकु पेरिगिन गिराकी राजन्न सिरिसिल्ल जिल्ला रुद्रंगि मंडलं मानाल ग्रामंलो पोलीस शाख आध्वर्यंलो एर्पाटु चेसिन वैद्य शिबिरानिकि विशेष स्पंदन लभिंचिंदि. ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एसपी अखिल महाजन हाजरै क्यांपुनु प्रारंभिंचारु. आरोग्यं पट्ल तीसुकोवाल्सिन जाग्रत्तलपै ग्रामस्थुलकु पलु सूचनलु चेशारु. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు గ్రామస్తులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సురక్ష కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసినట్లు వివరించారు. మారుమూల ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. మెడికల్ క్యాంపుకు సహకరించిన వైద్య బృందానికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటి సి గట్ల మీనయ్య, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, సర్పంచ్ అల్లూరి మానస, సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ పెట్టే ఉద్దేశం అంటే మీకు ఇంకా దగ్గర పోవాలి. మనం పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మీ దగ్గర వచ్చి మీకు అడిగేది సాల్వ్ చేయాలి మన ఉద్దేశం. సో ఇప్పుడు మెడికల్ క్యాంప్ కోసం మనం మంచి మంచి డాక్టర్స్ అంటే ఎండి చేసి పెద్ద పెద్ద ఎండిబిఎస్ చేసి ఎండి చేసి సూపర్ స్పెషలిస్ట్ చేసి సిస్టులని పిలిచాము మీకోసం. సో దట్ మీకు అక్కడ వెళ్దామని అవసరం లేదు. ఇక్కడ చూపించి మీ బాధ ఏంటి, మందులు కూడా ఇక్కడ ఇస్తారు మీకు. మీ ఓపికతో ఉండి ఒక్కొక్క నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు నెంబర్ వైజ్ మీకు పిలుస్తారు, నెంబర్ వైజ్ వెళ్ళి వాళ్ళని చూపించండి. సో దాని తర్వాత కూడా ఏమైనా మేజర్ ఏమైనా ఉంటే అదే కూడా మేము వేరే డాక్టర్స్తో మాట్లాడి అది కూడా మీకు చేసేసి ఇస్తాము. వాళ్ళు నోట్ చేస్తారు మీకు ఏమేమి పెద్ద బాధ ఉంది అది కూడా నేను చేసేస్తాను. అది నా బాధ్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి లింగం, ఎస్ఐ నవత, ఏఎస్ఐ రాజరెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దామ్రాజ్పల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. ఓ రైతు స్థానిక ఉమామహేశ్వర ఆలయ కమాన్ ఎక్కి మందు డబ్బాతో నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం విక్రయించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు. అధికారులు స్పందించి పంట డబ్బులను త్వరగా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రైతులకు నచ్చ చెప్పి ఆందోళన విరమింపజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు గ్రామదేవతలకు బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా కట్టమైసమ్మ పోచమ్మ తల్లి ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కట్టమైసమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. కొదురుపాకలో జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య మహిళలతో కలిసి బోనమెత్తారు. డప్పు చప్పుళ్లు బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య ఊరేగింపుగా కట్టమైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ బుచ్చమ్మ పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో కూడా చెరువులన్నీ మత్తడుదూపుతున్నాయి. నియోజకవర్గానికి 100,000 ఎకరాలు సాగు చేస్తానే వాగ్దానం కేసీఆర్ గారు నెరవేర్చుకున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బోర్లు ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన విధంగా జరుగుతున్నాయి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అనే కల సాకారమైంది. నా తెలంగాణ 1,00,000 ఎకరాల మాగాణ అనేది నిజమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శకత్వత సంకల్పము అన్ని విధాలుగా నెరవేరుతుంది. ఈ సాగుతో పాటుగా మన తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా రైతు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ మధు, అంజయ్య, అనిల్, ప్రభాకర్, మల్లేశం, స్వప్న పాల్గొన్నారు. సమాధానికి బోనాలు సమర్పించి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అమ్మాయిపేట గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా మనం అడుగులు వేస్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు దశాబ్ది ఉత్సవాలు అనే ప్రోగ్రాన్ని మన ముందుంచి ప్రతి పల్లె పల్లెన రాష్ట్రం మొత్తంలో పల్లె పల్లెన ఇప్పటి వరకు కూడా ప్రతి ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు అమ్మాయిపేట గ్రామంలో ఈ పోచమ్మ బోనాలు, కట్టమైసమ్మ బోనాలు తీయడం జరిగింది. అప్పటికి సాయంత్రం మళ్ళీ బతుకమ్మ ఉత్సవాలు కూడా తీయడం జరుగుతుంది. ఇది మనం సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో భారీ ర్యాలీ చేపట్టారు. బైండ్ల పూజార్ల నృత్యాలు, మహిళల కోలాటాలు కనువిందు చేశాయి. అనంతరం కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం చెరువు వద్ద సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి ఎల్లం, మాజీ సర్పంచ్ దేవయ్య, నాయకులు రాజమల్లు, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, గ్రామశాఖ అధ్యక్షులు రాజలింగం, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు బావుసింగ్ నాయక్ తండా, మద్దిమల్ల, బంజేరు కంచర్ల, అడవి పదిర దశాబ్ది వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలో గ్రామదేవత పోచమ్మ బోనాలు మండల కేంద్రంలో గ్రామదేవత పోచమ్మకు బోనాలు సమర్పించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్, ఎంపీడీఓ నరేష్, గ్రామ సర్పంచ్ దినకర్, ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. Thank you.
మీర కార్తీ సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది. ఈ రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. దీంతో పల్లెలు పట్టణాల్లో చేపల మార్కెట్లు క్రిక్కిరిసిపోయాయి. చేపల విక్రయాల కోసం తెల్లవారుజామునే వ్యాపారులు ఆయా ప్రాంతాలకు చేరుకొని అమ్మకాలకు సిద్ధమయ్యారు. మృగశిర కార్తీను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సందడి నెలకొంది. ఈ రోజున చేపలు తినడం సెంటిమెంట్ కావడంతో కొనుగోళ్ల కోసం జనం ఎగబడ్డారు. మృగశిర కార్తీ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చేపల మార్కెట్ కిక్కిరిసిపోయింది. మృగశిర కార్తీ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు చేపలు తింటే పలు రకాల వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం. దీంతో చేపలు కొనేందుకు వేకువజామునే మార్కెట్ చెరువుల వద్ద ప్రజలు క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని చేపల మార్కెట్లో సందడి నెలకొంది. కొర్రమీను, టమ్టమ్, ఫ్యాంప్లెట్, బంగారు తీగ వంటి పలు రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. దీంతో మార్కెట్లన్నీ వ్యాపారులు జనాలతో కిటకిటలాడాయి. చేపల ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే బాగా పెరిగాయి. సాధారణంగా రవ్వ, బొచ్చ 70 రూపాయల నుంచి 90 రూపాయల వరకు కేజీ అమ్ముడవుతూ ఉంటాయి. మృగశిర కార్తీ సందర్భంగా వీటి ధర ఏకంగా 120 నుంచి 200 రూపాయల వరకు పలికాయి. హైబ్రిడ్ కొర్రమీను కేజీ 300 రూపాయల నుంచి 400 చేరింది. నాటు కొర్రమీను 500 రూపాయల నుంచి 800 వరకు అమ్ముతున్నారు. ఎంత ధర ఉన్నా చేపలు కొనుగోలు చేసేందుకు జనం వెనకాడటం లేదు. ఇది ఎనకడ నుంచి వచ్చిన ఎనకడి నుంచి ఉన్నా అది కాబట్టి పది ఒక్కరు ముప్పై రోజు పది ఒక్కరు చేపలు తింటే అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది అని ఎనకటి నుంచి ఉన్నది కాబట్టి పది ఒక్కరు ఈరోజు చేప తినాలి. నాకు ఇక్కడ మన మార్కెట్ రవ్వులు, బొమ్మలు, రొయ్యలు అన్ని అవైలబుల్ ఉండే తింటాం మార్కెట్. మంచి గిరాకులు పది ఒక్కరు తింటారు, ముగ్గులు తింటారు. మాట ఈ ముట్టజీలు అనేది ఇప్పుడు రానా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరు చేపలు తిని మంచి ఆరోగ్యంగా ఉంటే ఏ రూ చికెన్ మటన్ కానీ చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మంచి చేపలు తినాలి. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఏటా చెరువుల్లో చేప పిల్లలు వదలడం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంతో సమానంగా మత్స్యరంగం వృద్ధి సాధించిందని ఎమ్మెల్యే కొనియాడారు. మృగశిర కార్తీను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రూపొందించిన బుక్లెట్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఫిష్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ కాకతీయ నీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వ్యవసాయ రంగంతో పాటు మత్స్యకార రంగం నుండి మంచి ప్రగతిని సాధించినట్లు తెలిపారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదులుతోందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, ఐస్ బాక్సులు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి జె భాస్కర్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్ని చేసుకోవటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అని ఏర్పాటు చేసుకుంటాం. అట్లాగే ఈ 9 సంవత్సరాల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి మేలు, వివిధ వర్గాల అభివృద్ధి కొరకు
गौरव मुख्यमंत्री गारु मन प्रीतम नायकुलु कल्वकुंट्ल चंद्रशेखर राव गारु ప్రవేశపెట్టిన పథకాలు వాటి అమలు వల్ల జరిగినటువంటి ఫలితాలు ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడుకోవడం ఆలోచన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా మత్స్యశాఖ అధికారి గారు భాస్కర్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దపల్లి మత్స్యశాఖ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు శ్రీ పరిపాక నర్సయ్య గారు ప్రశ్నించే వారిపైన రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ పెద్దపల్లి కేంద్రంలో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరగా ప్రదీప్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ చేస్తున్న అవినీతిపై సమరశంఖం పూరిస్తామన్నారు జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ తంగేడు రాజేశ్వరరావు ప్రదీప్ కుమార్ శ్రీనివాస్ పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా మంతిని మండలం రచ్చపల్లి గ్రామంలోని 1-2 అంగన్వాడీ సెంటర్లలో పలు కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం అన్నప్రాసన జరిపించారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ పౌష్టిక ఆహారాన్ని ఆవశ్యకతపై గర్భిణులు బాలింతలకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రం సదానందం పంచాయతీ సెక్రటరీ హరీష్ అంగన్వాడీ టీచర్లు నామని సరిత సునీత తిరుపతి శివాజీ వాసు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు డిప్యూటీ తహసీల్దార్ మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తిరుపతి హాజరై 18 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీన మోహన్ నాయని రాజేశం భూమయ్యతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇలా పేదలకు అన్ని రకాలుగా అనేక స్కీమ్లో భాగంగా ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం ద్వారా ఇలా పేదింటి ఆడబిడ్డకు 100,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ పథకం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ పథకం ద్వారా మా మానాల గ్రామంలో 291 ఇంతకు ముందుండే ఈరోజు 18 కలిసి 309 చెక్కులను మానాల గ్రామంలో రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ చెక్కులను సహకరించిన ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి మా ఉమ్మడి మానాల తరఫున తెలియజేస్తాను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడి చెరువును కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నేతలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం చెరువుల పండుగ నిర్వహిస్తోందన్నారు గుడి చెరువు పనులు పూర్తి చేయకుండా సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు వేములవాడలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి సత్యలక్ష్మి సంద్రగిరి శ్రీనివాస్ రమేష్ లహరి నాగుల విష్ణు పాల్గొన్నారు అసమర్థ పాలన ఏదో ఒక చెరువులు కనుగొన్నట్టు వీళ్ళే చెరువులు దవ్వినట్టు ఈరోజు చెరువుల పండుగ అనేది ప్రజలను రైతులను తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళు దశాబ్ది ఉత్సవాలు అనేటివి జరిపేటువంటి క్రమంలో ఈరోజు మేము ప్రజల ద్వారా ఒకటి అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని ఈ సంబరాలు పక్కన పెట్టండి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 65,000 కోట్ల అప్పుతో నిగిస్తే 25,00,000 కోట్లు అప్పు చేసినాం ఇందుకే మేము సంబరాలు అడుగుతున్నాం ఈరోజు మత్తడి భోజనం తల్లిని ముందుగా దండం పెట్టుకొని తల్లి ఆ గుడి చెరువును వెంటనే మళ్ళీ పాలకులకు బుద్ధి వచ్చే విధంగా ఈ గుడి చెరువును వెంటనే నిర్మాణం చేసి మత్స్య కార్మికులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీటికి కష్టం కాకుండా భూగర్భ జలం నిండిపోకుండా చూడు తల్లి అని చెప్పే ఈరోజు వాళ్ళు జరుగుతున్న సంబరాలకు మీరు వాస్తవాన్ని అర్థం పట్టే విధంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ది కరువైందని విమర్శించారు పంటలు సకాలంలో కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు
ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. పంటలకు తరుగు పేరుతో కొర్రీలు పెడుతూ అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తున్నారని ఎండగట్టారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు సతీష్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాశ్రావు, హనుమయ్య, రాములు, మహేందర్, అబ్బయ్యగౌడ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వానకాలం అంతా అన్ని నీళ్ళని చెప్పి చెప్తా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి, మీకు ఈ దిక్వాన్ ఇల్లు చిన్న అగ్గి పెట్టేంత ఇల్లున్నాయని చెప్పి, మరి మాయ మాటలు చెప్పి మోసముచ్చట్లు చెప్పి ఇలా ఇల్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తా ఉందో దయచేసి మీరు అందరు గమనించాలి. ఎందుకంటే ఆనాడు చిన్న అగ్గి పెట్టేంత ఉన్నాయి, చిన్న డబ్బా తిన్నాయి, అల్లుడు బిడ్డ ఎక్కడ ఉంటారు, ముసలాయి ముసలాడు ఎక్కడంటారు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఆత్మ గౌరవంతో బతకాలే. రెండు రెండు రూములు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కిచెన్ ఉంటుంది, ముంగట దండే ఉంటుంది బట్టలు రాసుకోవడానికి అని చెప్పి టీవీలలో యాడ్ చూసి మీ అందరితో ఓట్లేసుకున్నారు. ఇలా ఆ ఇల్లు రాలే. దా ప్రకాశ్ అన్న గారికి, అన్నయ్య గౌడ్ గారికి చాలా మంది ఇల్లు అడుగుతా ఉన్నారు. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, రేపు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ విజయన్న ఉంటాడు, ఇక్కడ ఉన్నటువంటి మీ మా సోదరుడు రాములు ఉంటాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, బీఆర్ఎస్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథులను గౌడ సంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. పదమూడు సాయంత్రం 7 గంటలకు ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించుటకు మన ఈ తొగరాయి గ్రామ గౌడ సంఘం వారు నిర్ణయించుకున్నారు. ఇట్టి ఈనాటి ఈ ఎల్లమ్మ తల్లి ఈ గౌడ సంఘాన్ని ఆశీర్వదించి ఆ తల్లి కృపకు పాత్రలు తాగాలని గౌడ సంఘం తరఫున, తొగరాయి గౌడ సంఘం తరఫున కోరుకుంటున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వయం ప్రభ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఉంటాను పోతే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏవైతున్నో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు లబ్ధి పొందుతారు. దానికి సంతోషంగా వాళ్ళు ముందుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ కూడా మా కేసీఆర్ పరిపాలన కావాలని చెప్పి కోరికతోని వాళ్ళు సంతోషంగా మా పండుగ జరుపుకుంటున్నాం మా గ్రామంలో. దీనికి మేమందరికీ మా గ్రామ ప్రజలందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామచంద్రం మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది పంటలకు మద్దతు ధర పెంచుతున్నట్లు తెలిపారు. వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగితే గగ్గోలు పెట్టే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఆయన సెంట్రల్ కో వచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్ల ధరలు పెంచుతూనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఈ చిరుధాన్యాలకు అన్నిటికీ కూడా నరేంద్ర మోడీ గారు ధరలు పెంచారు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే 2203 రూపాయలు అవుతుంది వడ్లది. అదే పెసల్లో అయితే 8000 చిల్లర ఉన్నది, నువ్వులలో అయితే 8000 చిల్లర ఉన్నది. ఇలా పెంచుకుంటూ పోతున్న నరేంద్ర మోడీకి మనం అందరం కూడా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పాలి. రైతులందరూ కూడా ఈ రకంగా చేస్తుండు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో 12 లక్షలతో చేపట్టిన గంగమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువులు పండగ జరుపుకుంటున్నట్లు తెలిపారు. 42 లక్షల నిధులతో గురునాథం చెరువుకు మరమ్మతులు చేపట్టినట్లు గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా వేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సంగపుత్ర సంఘానికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, ఎంపీటీసీ దేవరాజు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. కాగా చీర్లవంచ గ్రామంలోనూ ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెంది చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు మనకు విడువారిన భూములు, నెలవారిన నేలలు, నీళ్లకు లేని నీళ్లు లేని పరిస్థితి, పంట పండించుకుంటే ఒక ఎకరం పండని పరిస్థితి, బోర్లు వేసుకున్నా బావులు వేసుకున్నా నీళ్లు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ మనం నీళ్లను తీసుకొచ్చుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. చెరువు పండుగను పురస్కరించుకుని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని పెద్ద చెరువును ఈఎన్సీ వెంకటేశ్వర్లతో కలిసి ఆమె సందర్శించారు. ముందుగా చెరువుకు ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు కాసేపు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి అధికారి పాల్గొనాలని పిలుపునిచ్చారు. నేడు నీటిపారుదల శాఖకు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పూరం మండల అధ్యక్షులు వీరగోని సుజాత రమేష్ గౌడ్, ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ శశికళ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రేమ్చందర్ రావు పాల్గొన్నారు. ఒకసారి సార్కి అది పట్టుకుంటే సార్ డిపార్ట్మెంట్స్, మత్స్యశాఖ, దీంట్లో కూడా జరిగిన అభివృద్ధిని ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని పురస్కరించుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఇవాళ ప్రతి ఊర ఒక ఇట్లాంటి పండుగలు జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా ఇవాళ మనం గర్రెపల్లి గ్రామంలో ఉన్నాము. ప్రతి మహిళ ఇక్కడ వచ్చి బతుకమ్మని పేర్చుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణం మీకు కనిపిస్తూ ఉంది. ఇదే సేమ్ సో దానికి ఇంకా నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా, వారు కూడా చేతుల వాదులు ఉన్నారు మా డిపార్ట్మెంట్. సో ఇంత పెద్ద ఎత్తున ఎంపీ గారు కానివ్వండి, గ్రామ సర్పంచ్ కానివ్వండి, అట్లాగే వార్డు మెంబర్ ఎవరైనా కూడా, జడ్పీటీసీ ఎంపీటీసీ మెంబర్లందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేసినందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సిరిసిల్ల ఎస్పి. ధాన్యం డబ్బులు చెల్లించాలి, జగిత్యాల జిల్లాలో రైతుల ధర్నా. ఘనంగా గ్రామ దేవతలకు బోనాలు, కొనసాగుతున్న దశాబ్ది వేడుకలు. మార్కెట్లో మృగశిర కార్తే సందడి, చేపల కొనుగోలుకు పెరిగిన గిరాకీ.
ఈవీ బులెటిన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.